తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ని గిరిమిత్ర సర్వీసెస్ అధ్యక్షులు జగ్గరపు గణేష్ స్వామి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ స్వామి మాట్లాడుతూ ఐటిడిఏపీఓ ప్రవీణ్ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందజేస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకునే వారికి లైవ్ బ్లడ్ డోనర్ ని ఏర్పాటు చేయడమే కాక ప్లాస్మా అవసరమైన వారికి ప్లాస్మా కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగ్గారపు గణేష్ స్వామి, గిరిమిత్ర సర్వీసెస్ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్లడ్ క్యాంపింగ్ ఇన్ఛార్జ్ అండి. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఐటీడిఏపీఓ ప్రవీణ్ ఆదిత్య గారి ఆదేశాల మేరకు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బ్లడ్ దొరకడం అతి కష్టంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలో. కావున బ్లడ్ బ్యాంక్లో రంపచోడవరం బ్లడ్ బ్యాంక్లో నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నింటిని ఉద్దేశంలో పెట్టుకొని మేము ఎక్కడికక్కడ బ్లడ్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజేషను మాస్క్ ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే లైవ్ డోనర్స్ ద్వారా కూడా ఆ సకాలంలో బ్లడ్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరిని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలో ప్రతి మండలంలోనికి కూడా గిరిమిత్ర సర్వీస్ జోనల్ ఇన్ఛార్జ్ని కూడా కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ త్వరలో కూడా అనౌన్స్ చేస్తాము. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరమైన బ్లడ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి జోనల్ ఇన్ఛార్జ్ని సంప్రదిస్తే విత్ను గంటలో మేము ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము బ్లడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని సద్వినియోగంగా తెలియజేసుకుంటూ మా సర్వీసెస్ వారు ఈ కరోనా సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకి సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పీఓ గారికి అట్లాగే మా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.